ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కింద మీరు ఎన్ని గ్రామాలు దత్తత తీసుకున్నారు? ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కింద 3 తీసుకోమన్నారు. కానీ ఆ ఆదర్శ్ గ్రామ యోజన అది ఒక ఫెయిల్డ్ స్కీమ్. ఆ ఆదర్శ్ గ్రామ యోజన అది ఒక ఫెయిల్డ్ స్కీమ్. నేను ఒక్కటి తీసుకున్నా, ఎంతో ప్రయత్నం చేసిన, ఇక్కడ నాగసముద్రం అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నా, అక్కడ ఉద్యోగాలు ఇప్పించిన. కానీ ఆడ 600 ఉద్యోగాలు అవసరం ఉంటే నేను 20-30 ఉద్యోగాలు ఇప్పించిన. జాబ్లు ఇప్పిస్తా అని చెప్పిండు. ఒక్క యువకుని కూడా జాబ్లు ఇప్పేయాలి. అక్కడ ఎన్నో రోడ్లు, ప్రతి రోడ్డు ఎన్నో 100 కావాలంటే ఎంపీ ల్యాడ్స్ తోటి 5-6 రోడ్స్ చేసిన. మేమున్నప్పుడే మోరీలు రోడ్డు అయినా, ఇప్పుడైతే ఎక్కడ ఏం చేసింది మాకైతే కనిపిస్తలేదు. అక్కడ డ్రైనేజ్ సమస్య ఉంటే, ప్రతి గల్లీకి డ్రైనేజ్ అవసరం ఉంటే నేను ప్రాబ్లీ 5-10 డ్రైనేజ్ చేసిన. రుకో జరా సబర్ గురు. గ్రామం డెవలప్మెంట్ చేయలేడు పోని, బిజినెస్ యూజ్ చేసుకుని కాబట్టి ఆదాన్ని ఇవ్వడంగా డెవలప్మెంట్ చేయలేడు. విశ్వేశ్వరరెడ్డి దత్తత తీసుకున్న గ్రామంగా అసలు ఏం ఫండ్స్ లేవు, ఇక్కడ ఏం లేదు.